ఏం బాలిక, ఏమన్నా పురాణ సందేహమా? యాగం చేస్తూ సినిమా పాటలు బాగానే పాడతారండి మీరు. శర్మిల గారు, వేద పండితుడిని పట్టుకొని మీరు అన్న మీకు వేదం గురించి తెలుసా? ఎందుకు తెలియదండి, మన రోజు అల్లు అర్జును అనుష్క నడిచిన చిత్రం. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. నేను అడిగింది వేదం సినిమా గురించి కాదు, వేద మంత్రం గురించి. నువ్వు చెప్పరా ఈ పూట, మీరు చెప్పండి. పర్లేదు, నువ్వే చెప్పరా. నేను చెప్పాను. పర్లేదు, ఈ రోజు నువ్వే ప్రతి పూట నేను చెప్పుకుంటూ పోతే మీరు పిక్తారండి. ఆకులు నువ్వు చెప్పు. పిచ్చి బాలిక, తక్కు టమార గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మననంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయ్యా. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే? కాదు, కాకూడదు. అయినా ఇది శాస్త్ర పరీక్ష ఎందువా? మల్లె పువ్వు లాంటి నీకు, మంత్రదండ లాంటి నాకు, మాటా మాట వస్తే నా మాట నేనే వినను. అరుంధతే చంద్రముఖే నాగవల్లే కాంచన యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస భూత భేత పిశాచ సాకిని టాకిని అంజలి గీతాంజలి సహిత నాగవల్లే బంగారవల్లే నోట్లకిల్లే జరదాకిల్లే ఇతి సంక్షిప్త వార్త సమాప్త. కేల్కతం దుకాన్ బంద. అమ్మా, గణాబాటికే పరీక్ష, నా సంస్కృతి గురించి చెప్పరా? సార్దంతా ఓల్డ్ సంస్కృతి, మీరు అప్పటికింకా పుట్ట. వీడికి ఖచ్చితంగా మంత్రాలు రా చెప్తా. హలో మై ఫ్రెండ్స్, ఏం చదువుతున్నారు? చదువుపాడ ఒక్క లెక్క కూడా అర్థం కావట్లేదు. ఈ చదువును బ్యాన్ చేస్తే బెటర్ కదా? చదువు లేక నాకు ఏడుపు వస్తుంది. ఈ చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు? నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది. చదువును తల్లికి దండం పెట్టుకుని చదివితే నీకు ఇంగ్లీషు, నీకు మ్యాథ్స్, మీ అందరికి మంచి చదువులు వస్తాయి. ఏది, నేను చెప్పినట్టు చెప్పండి. సరస్వతి నమస్తుభ్యం, సరస్వతి నమస్తుభ్యం. కృష్ణ శాస్త్రి. శాస్త్రి గారు, ఈ ఇంట్లో ఆ పేరు వినపడకూడదు. అదేంటండి, సరస్వతి నమస్తుభ్యంలో సరస్వతిని తీసేసి అయ్యగారు నమస్తుభ్యం, అమ్మగారు నమస్తుభ్యం అని చెప్పలేం కదండి. కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి. పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా, ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది. అక్కర్లేదు, ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది. నమస్కారం పంతులు గారు. ఏమ్మా, రారా కూర్చో కూర్చో. ఏంటమ్మా? మీ గ్రూప్ లో ఓ దొంగ నోట్ ఉంది. మా గ్రూప్ లో దొంగ నోట్లు ముద్రించేవాడు ఎవరు లేరమ్మా. మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు. ద్విలింగ త్రిలింగ ఎవరమ్మా? కృష్ణ శాస్త్రి. ఎంత మాట అన్నావు బాలిక, ఆయన మమ్మల్ని కరుకాలంలో ఆదుకున్న కామదాత. అన్నదాత, మేమందరం గణపాటలు మాత్రమే, కానీ ఆయన లగడపాటి, దగ్గుబాటి, మేఘబాటి, ఉప్పులపాటి, ఓయబాటి. ఓకే, మీరు అన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా పని చేయాలి. ఏమిటా పని? యాగం జరుగుతుండగా జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలి. ఇంటర్వెల్ ఇవ్వడానికి ఇది ఏం చరణ చిత్రం కాదు, వేదమంత్రం. అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను. స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా. ఎరా అంతే. ఏమిట్రా పుత్రలింగ? పితుహు, ఈ లోకంలో చాలా మంది చాలా స్కామ్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మరీను మనిషికి ఒక స్కామ్. మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పేమిట? ఊరి మీ స్కాములు జ్ఞానం మండ. సరే, నలుగురితో పాటే మనము గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి. మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామనే నిర్ణయించారమ్మా. కానీ మంత్రాలు ఎప్పుడు ఆపోవడం మాకు ఎలా తెలుస్తుంది? యాగం జరుగుతుండగా ఇక్కడ కొట్టండి, వెంటనే ఆపేయాలి. అక్కడ కొడితే మంత్రం ఏంటి, గుండె ఆగిపోతుంది. సరేనమ్మా, ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర పడతాయి. ఏమిటి, మనిషికి 2,000 ఇస్తాను. ఆహా, అద్భుతం. ఏంటి మంత్రాలు ఆపటం అద్భుతమా? ఏం జరిగింది? ఏంటయ్యా మీరు, ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి? ఏంటి, మేమాపుగానండి ఊపుతున్నావు? క్వశ్చన్ పేపర్ లీక్ అయిందే?
నీకేందా ఏకలింగా మంత్రం అప్పితే పాప రూమ్ వేరుస్తారంటుందిరా. ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసి. ఏ కృష్ణశాస్త్రి నీకు మాట తెలుసా, ఆ తెల్ల బొమ్మ తొడి మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే 2000 వస్తుందంట. ఏం జరిగింది పంతులు గారు? ఏకదాటిగా పూజలు చేస్తున్నారు కదా నాన్నగారు, గొంతు నొప్పిగా ఉన్నట్టుంది. ఈరోజు కృష్ణశాస్త్రి గారు మాత్రమే చేయిస్తారు యాగం. మంగళాకాళీ భద్రకాళీ కపాలిని దుర్గ క్షమా శివదాత్రి స్వాహా సదనమోస్తుతే స్వాహా. అవునరా, మంత్రాలు అలా చెప్పేసావేంట్రా? ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందే ఎక్స్పెక్ట్ చేశా, అందుకే రాత్రి కొన్ని మంత్రాలు బట్టి పెట్టాను రా. సిల్లీ సులేమాన్. గుర్మి సారీ. అయ్యో ఇది అల్లుడు, మీ సపరస్తుందని కనపడటం, మీ ఇద్దరు ప్రేమించుకోవడం, పెళ్లికి ఫిక్స్ అయిపోవడం బానే ఉంది, మరి అమ్మాయి సంగతి ఏంటి? ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుంది ఎందుకు రాయదు? అసలు ఇదంతా నీ వల్ల జరిగింది. నా వల్ల జరిగిందా రామచంద్ర? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడుతూ బతకడం కంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని నాంతో చెప్పేస్తాను. అంత అర్జెంటుగా మీ ఊరు బయలుదేరి వెళ్ళాలా? అవును స్వప్న, మా నాన్నగారు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. మన విషయం ఎంత తొందరగా ఆయనకి చెప్పేస్తే అంత మంచిది అనిపిస్తుంది. పొద్దున్న 7 గంటలకు బస్సు ఉంది, నేను బయలుదేరుతాను. అల్లుడు ఊరుకో, బాధపడితే ఏం ప్రయోజనం? మన చేతిలో ఏముంది? ఏది ఎలా జరగాలో అలా జరిగి తీరుతుంది. దిగండి బాబు, బస్సు రిపేర్ అయ్యే వరకు కాస్త చెట్ల కింద కూర్చోండి. వచ్చి వచ్చి బస్సు ఈ ఊళ్ళో ఆగిందండి మావయ్య. ఆ పప్పు సోదరులకు దొరికామంటే మనల్ని పప్పు పప్పు చేస్తారు. ఏ పుట్ట చాటో చెట్టు చాటో దాక్కున్నాం పద. అల్లుడు గారు బస్సు దిగారండి. అల్లుడు గారు వచ్చేసారా తమ్ముడు? ఇంటికి తీసుకెళ్ళి మరి చేద్దాం పాదా. ఈ బస్సు ఈ బస్సు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు అప్పన్న ఆడు విధంగా వచ్చారా కలగన్నా అంటారా? కళ్ళరా చూసానండి. కళ్ళరా చూచా మరి అన్నా ఎవలాలు ఎవుల్లో ముందుకెళ్ళి పేసు చూద్దాం పాదా. అయ్యగారు ఇదేంటి అల్లుడు గారు అట్ట సిగ్గుపడి దాక్కున్నారు? దాక్కుంటారు కదండి. మాకు తెలుసులేండి, మొన్న మీరు మా అమ్మడికి ఉత్తరం రాశారు కదా, ఆయన మీరైతే త్వరగా అవుతారనుకోలేదండి. అది కాదండి. ఊరుకో మా అబ్బాయి గారు, అన్నా మన అమ్మని చూడకుండా ఉండలేక మన సాకిల్లాగా ఎత్తుకొచ్చేసారు. అది కాదండి, బస్ ఆగిపోతే బ్రేక్ డౌన్ అయితే అయ్యో లేదు లేదు పాదండి మన ఇంటికి వెళ్దాం. ఎందుకు? మర్యాదలు చేసుకోవాలి కదా. మర్యాద వస్తున్నారా? ఉత్తరం వేసావు కదా, ట్రిపుల్ ఏ కార్డ్ లాగా వచ్చేస్తున్నాడు. నిన్ను వదిలి ఉండలేడే పిల్ల. బస్సు ఆగిపోయి ఉండదు, అతనే ఆపేసి ఉంటాడు. అంతేనంటావా బామ్మ? అంతేనే వెర్రి మొహమా. చూడు, నేను చాటు నుంచి అతని ఫోటోలు తీస్తాను, పెళ్ళి అయ్యే వరకు ఆ ఫోటోలు పక్కలోనే పెట్టుకుని పడుకోవచ్చు. బామ్మ సిగ్గుపడతారేంటంటే రండి. కదండి, మేము ఇక్కడే ఉంటే బస్సు రిపేర్ అయ్యి వెళ్ళిపోతున్నామో, మేము దగ్గరే ఉండి. మంచోరే, మీరు బస్సు దగ్గర ఉంటేనే మరమ్మతులు అయితే ఏంటంటే అయ్యరా, మేము మనసులో మాట మాకు తెలిసిపోయేదండి. కూకోండి రండి రండి చెప్తాను. కూకోండి, మళ్ళీ మా ఆచారం ప్రకారం కలకాలం గుర్తుండేలా మంచి మర్యాద చేయాలి కదా. ఏమండి ఈసారి అమర్యాద అనుకున్నా సరే, ఆకు మీద తేరి నాకడం గానీ గ్లాస్ లో మజ్జిగ తాగడం గానీ సస్పెండ్ చేయను. సరే గాని కనీసం కుర్చీలోనే కూకుంటారా? అది లేదా, కుర్చీలో కూర్చోడానికి ఏముందండి, దర్జాగా కూర్చుంటాను మారాడకండి. తమ్ముడు గారు సరదాకి ఇవన్నీ మా పప్పు వంశం సరసాలండి. మీ పప్పు వంశం సరసాలు నిప్పుల్లో పెట్ట, ఇవేమి సరసాలయ్యా? ఏంటండి బాగా నొప్పిగా ఉందా? బాగా నొప్పి అంటారంటండి బాబు, నడిమిరికి 2 పూసలు రాలిపోయినాయి.
ఓ సంతేనా చెతికిల తగ్గించేస్తానండి. ఒరే అప్పన్న డోలు సమయ పట్ల పోయినసారి కోడికి లాగండి. ఏం తు చేయమండి ఎత్తేసుకో. నన్ను ఒక్కడిని వదిలేసి అంతా వెళ్ళిపోయారు. నువ్వే కాపు దేవుడా 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 దేవుడా. అయ్యో ఏంటే సంగీతానికి శానా రోగాలు బాగైతే ఏంటారండి మా వాయిద్యాలు అంటే మీ నడువు నొప్పి పూర్తిగా పోగొట్టేస్తామంటే. మీరు పిప్పి అనగానే నా నడువు నొప్పి తగ్గిపోయిందండి. ఏమండే కళ్ళు తెరిచి ఎవరైనా వాయిస్తారండి. మా ఊళ్ళో ఒకడు ఉన్నాడండి కళ్ళు మూసుకొని చెండ ప్రచండంగా వాయించేస్తానండి. అలా మీరు వాయిస్తారండి. అది మీ వల్ల కాదండి. అలా వాయించడానికి మంచి కృషి కావాలండి. అవును మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నారండి. అన్నా కళ్ళు మూసుకొని కానిచ్చాయి తీసుకోండి. అది అది నన్ను చూడడానికి వచ్చినందుకు చాలా సంతోషం. చూడటానికి కాదండి బస్ ఆగిపోయింది. మీరు ఎందుకు వచ్చారో మా బామ్మ నిజం చెప్పింది రండి. ఏంటి మీ బామ్మ చెప్పింది నిజం? ఏదో ఒక సాకుతో నిన్ను చూడడానికే వచ్చాడే నీ కాబోయే మొగుడు అంది. అయ్యో బాబోయ్ అందుకు కాదు బస్ ఆగిపోయింది నన్ను నమ్ము. అయ్యో బాబోయ్ మీరు చెప్పేది నేను నమ్మాను. టిఫిన్ తినండి. కళ్యాణి అల్లుడు గారు కాఫీ అడిగెళ్ళియమ్మా వస్తున్నా పిల్లి. నేనేం లాగలేదండి. అది ఏమండి పెట్టుకుంటే మతాసే అల్లుడు కలకాలం గుర్తుండిపోయి షాక్ కొట్టించాను. లబలబలాడుతూ మూతులు వాసిపోయి వస్తారు. నీ గొడవ నీది నా పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏంటన్ను మాట్లాడేది? ఆ అమ్మ ఏమో నేను తన కోసం వచ్చాను అనుకుని నా మీద ఇంకా ఆశలు పెంచుకుంటుంది. నాకు చచ్చేంత తిరగటంగా ఉంది. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అల్లుడు నీ పరిస్థితి చూస్తుంటే నాకు బాధగానే ఉందిరా. ఏంటి పరిస్థితి గారు వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటుంటే మధ్యలో మీరేటి పడండి. ఎక్కడికి ఎన్ని పుసలేదు ఆర్పినట్టుగా కూర్చున్నారు. అలాగే నువ్వు ధైర్యంగా ఉండు వాళ్ళ సంగతి నేను చూసుకుంటా కదా. కాఫీ తీసుకోండి. ఏంటంటే నొప్పి తగ్గిపోయిందండి. తగ్గిపోవటం ఏంటండి? ఆ పోదు కట్టు తెచ్చుకొని ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చేస్తండి బాబా. చూడు తాలతో కట్టారు. అవతల బస్సు రెడీ అయిపోయింది. నాకు అదే బాధగా ఉంది. అల్లుడు గారు ఏమండే మీరు రండి. నువ్వు వంద వేలు వేసి అవుతాను అబ్బాయి ఇట్లండి. అదేంటండి మా మూతులు పాలకొట్టారు మీరు మాత్రం ఎరగొట్టలేదు ఏంటండి? అయ్యారు అయ్యారు ఈ ఆల్టీకి బస్సు రిపేర్ అవుతా. వెళ్తే గెలితే లాంచీ ఉందే అది పావు గంటలో ఉందే. మేము 15 నిమిషాలు వస్తాం నువ్వు లాంచీ దగ్గర రెడీగా ఉండు. వాళ్ళండి ఈ రాత్రికి 7 ఉంటే పొద్దున్న 7 వచ్చు కదా. ఏంటండి 7 ఉండేది? 7 ఉంటే మేము కోళ్ళు కుక్కలు అయిపోతామండి. అల్లుడు గారు హఠాత్తుకు వచ్చేసారే. మా ఊరు వెళ్తుంటే బస్ చెడిపోయింది అందుకని. అన్నయ్య అదేం కాదులే ఆ అమ్మల్ని చూసిపోదామని. అదేం కాదండి అది ఇందులో తప్పేవద్దు బాబు కాబోయే అల్లుడి. చూడండి వెళ్తే వెళ్ళారు కానీ ఈసారి మాత్రం పెళ్లికి 3 రోజుల ముందే మీ ముఠా మొత్తం వచ్చేయండి. ఇక శాతం చూడండి మర్యాదలో కలకాలం ఖచ్చితంగా గ్యాప్ కూడిపోతాయండి. అలాగేనండి మేము ఇంటికి వెళ్ళగానే మా వాడు మీకు కబురు పంపిస్తాడండి. ఆ కబురు మీరు అనగానే మీకు దిమ్మ తిరిగిపోతుంది అది మీకు కలకాలం ముట్టుకుంటుంది బాబు. అయ్యారు అయ్యారు లాంచీ వచ్చేసిందండి. పదండి నేను వస్తానండి. మీరు ఉండండి మేము బయలుదేరుతాం. ఏం పర్వాలేదు రావండి పదండి పదండి పదండి. కలెక్టర్ అయి మన ఇంటి పేరు నిలబెడదాం అనుకున్నాను నాన్నగారు. ఎవరైనా వచ్చి కాపాడండి. మన వంశంలో మిగిలిన ఒకే ఒక్క మగాడివి
నువ్వు కూడా పోతే ఎలా నాన్నగారు? మంచి మగాడుంటే పంపండి నాన్నగారు. మగాడంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడమ్మా? అది ఇప్పుడు అర్థమైంది. నీ పని చెప్తాను. వచ్చే మగాడు మినిమం 6 అడుగులు ఉండాలి. అడుగున్నర తక్కువ ఉన్నాను, పర్వాలేదా? హాఫ్ ఇంచ్ కూడా తగ్గకూడదు నాన్నగారు. హాఫ్ ఇంచ్ కూడా తగ్గకూడదా? ఏంటి ప్రాబ్లం? 6 అడుగులు మగాడు వచ్చాడు నాన్న, వాడిని అర్జెంటుగా లోపలికి పంపించండి. నువ్వు అడుగుందా ఎక్కువ కదా, వెళ్ళు వెళ్ళు బాబు, త్వరగా వెళ్ళు. శ్వేత కాపాడండి. లోపల కరెంట్ షాక్ ఏం లేదు. ఉందయ్యా బాబు, అక్కడికక్కడ ఉంది. వెళ్ళవయ్యా, వెళ్ళు. ప్లీజ్. సార్ నా మాట వినండి, ఓ తండ్రిగా మీరు పని చేయకూడదు. ఒక తండ్రిగా నా కూతురు కాపాడుకోవడం నా కర్తవ్యం. వెళ్ళవయ్యా లోపలికి. పదిహేను నిమిషాలుగా లోపల కాపాడుతూనే ఉన్నాడు. ఏం కాపాడుతున్నాడు? ఏమైంది బాబు? అయ్యో ఏం మాట్లాడేంటి? ఇంకేం మాట్లాడు, వయసులో ఉన్నాడు కదా, ఫీజు కొట్టేసి ఉంటది. టెన్ పాయింట్ సీమేలే తేరుడు వీధిలే అంటే నాకు తెలీదు. ఒక అంబులెన్స్ ఓ 6 రోజులు డాక్టర్స్ పంపించండి. మా శ్వేత కాపాడారు.